ఇదంతా ఒక ప్లాన్ కానీ ఈ ప్లాన్ కి లాస్ట్ లో మాత్రం ఆ కుటుంబం సమస్యలన్నీ ఒక్క దెబ్బతో తీర్చేసే డైరీ ఫామ్ ని వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. సరే ఇంతకీ ఆ కుటుంబం నాకు కావాల్సిన ఈ వ్యక్తి కోళ్ల ఫామ్ ని ఎలా కట్టబోతుంది అండ్ ఆ కోళ్ల ఫామ్ డైరీ ఫామ్ గా ఎలా మారబోతుంది అండ్ మనం దీన్ని లాస్ట్ లో వాళ్ళకి ఎలా గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అన్నది మీకు ముందు ముందు తెలియబోతుంది. సరే ఇంతకీ నాకు ఆ కావాల్సిన కోళ్ల ఫామ్ పెట్టబోయే వ్యక్తి ఎవరో మీకు చూపిస్తా. ఈయన మీకు తెలుసు కదా, నా వీడియోలో చూసే ఉంటారు. ఆయన రాగానే ఆయన కూర్చోబెట్టి మొత్తం ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. మనం ఒక ప్రాజెక్ట్ మొదటి నుంచి కూడా ఆయనకి ఏం జరిగిందో చెప్పి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది కూడా ఆయనకి క్లియర్ గా చెప్పా. అది మనం వాళ్ళకి ఇస్తున్నట్టు ఏమాత్రం చెప్పట్లేదు. ఇంకా నిజానికి మనం కడుతుందంత వాళ్ళ కోసం నేను మిలియనీర్ బార్బర్ ని ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆయన నాకు కావాల్సిన వ్యక్తి అని అందరికి తెలుసు. అండ్ నేను ఆయనకి సహాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అంటే ఎవరైనా నమ్ముతారు. ఎక్కడ ఏ అనుమానం రాదు. ఏదో వీడియోలో అన్నారంట కదా మీరు యాక్టర్ అని. ఎవరు ఇది ఎంత యాక్టింగ్ అనేసి మిమ్మల్ని. సరే మరి సరదాగా ఇప్పుడు నిజంగా మీకు ఛాన్స్ వస్తుంది. సో తర్వాత అనుకున్న ప్లాన్ ప్రకారం ఇప్పుడు మనం ఆ విలేజ్ కి వెళ్ళబోతాం. మీకు ఇంకొకటి చిన్నది బ్యాలెన్స్ ఉంది. మీ బ్రాండ్ న్యూ కార్స్ ఫాలో అయిపోండి మన కార్. మనం అనుకున్న ప్లాన్ ని ఏ పొరపాటు లేకుండా జాగ్రత్తగా అమలు పరచాలి. వస్తున్న అతిథికి స్వాగతం పలకడానికి అక్కడ కుటుంబం కూడా సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడిదారుని ఎలాగైనా వీళ్ళు ఇంప్రెస్ చేసి తీరాలి. పరిచయాలు మొదలై వాళ్ళకి అనుమానం వచ్చే విధంగా ఏది జరగకుండా ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. ఇప్పుడు మన అసలైన ప్లాన్ ని అమలు పరచబోతున్నా. తెలిసే ఉంటారు నా వీడియోలో చూసి ఉంటారు. మేము కోల్ ఫామ్ కోసం ఇది పెడదామని మేము వచ్చాం మా సార్ ని కలిసాం. వీళ్ళు ఏంటంటే బాగా నాలెడ్జ్ వాళ్ళు కలెక్ట్ చేసే ఇది ఒకటి ఉంది. వ్యవసాయం అన్నింటిలో కొంచెం గ్రిప్ ఉంది. వీళ్ళిద్దరికి చుట్టుపక్కల ఊర్లో ఎలాంటి వాళ్ళని పనిలో పెట్టాలి, వాళ్ళతో ఎలా పని చేయించాలి అన్నది బాగా తెలుసు. సో మీ కోళ్ల ఫామ్ ని కట్టే బాధ్యతలు వీళ్ళకి ఒక సూపర్వైజర్ లా అప్పచెప్తే బాగుంటది అని వాళ్ళ ముందు ఒకసారి చెప్పా. ఇల్లు పరిస్థితి ఎలా ఉందంటారు. చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను అంతే బాధపడ్డాను. ఈ రోజు నేను అంతా బానే ఉంది కానీ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే బార్బర్ షాప్ నడుపుతున్న ఆయన ఎందుకు సడన్ గా ఒక కోళ్ల ఫామ్ ని పెట్టాలనుకుంటున్నాడు అని. అందుకోసమే ఆల్రెడీ ఒక పౌల్ట్రీ వ్యాపారాన్ని నడుపుతున్న ఒక సామాన్యుడిని ఈయనకి పార్ట్నర్ గా పెట్టి బార్బర్ కదా ఆయన ఎందుకు కోళ్ల ఫామ్ లో పెట్టుబడి పెడతారు అన్న డౌట్ వీళ్ళకి రాదు. అందుకే ఇంకొకరిని కలుపుదాం ఆయనతో పాటు పార్ట్నర్ లాగా ఈ కోళ్ల గురించి తెలిసిన వాళ్ళు. అండ్ దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చడం కోసం ఈ పార్ట్నర్ అనే పాత్రకి కోపం ఎక్కువ పెట్టబోతున్నా. మిలియనీర్ బార్బర్ కి ఒక చిరకాల్ప మిత్రుడు ఉన్నాడని ఆయనతో ఎప్పటి నుంచో కలిపి ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నారని. అందుకే ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బులు తన స్నేహితుడితో పాటు కోళ్ల ఫామ్ బిజినెస్ లో పెట్టాలని నిర్ణయించుకున్నారని వాళ్ళకి చెప్పా. తర్వాత వీళ్ళు సూపర్వైజర్లుగా కోళ్ల ఫామ్ ని ఎలా కట్టాలి అని కూడా చెప్పా. చేస్తాను మనం కట్టించేయడమే దగ్గర కట్టించి లాస్ట్ వీళ్ళకి అప్పచెప్పడమే అది మన పని. జస్ట్ రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ సరిగ్గా ఇప్పుడే ఆ ఫ్యామిలీ దృష్టిలో మన పార్ట్నర్స్ కట్టబోతున్న కోళ్ల ఫామ్ ని డైరీ ఫామ్ గా మార్చడం స్టార్ట్ చేశా. నాకు మీకు ఇంకొంచెం సహాయం చేయాలనుంది. రాత్రి నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఈ పార్ట్నర్ల చేత మనం కోళ్ల ఫామ్ బదులు డైరీ ఫామ్ కనుక పెట్టించినట్టయితే ఆ పాల్ని మీరే అమ్మచ్చు కదా, అప్పుడు వచ్చే లాభంలో కొంత భాగం మీకు కూడా వస్తుంది కదా అని వాళ్ళకి చెప్పా. నిజమే అని ఎక్సైట్ అయ్యారు. సో ఈ ఐడియాని మన మిలియనీర్ బార్బర్ కి చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగును కూడా ఆయన చేత టేస్ట్ చేయించా. నేను ఆయనకి చెప్పినట్టే అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ కుటుంబంతో అంతా బాగుంది, నాకు చాలా నచ్చింది, కానీ నేను ఒకసారి నా పార్ట్నర్ ని అడగాలి అని మన మిలియనీర్ బార్బర్ చెప్పాడు. అయితే ఇందాక చెప్పాను కోళ్ల ఫామ్ కన్నా డైరీ అయితే బాగుంటదండి. సిగ్నల్ అందట్లేదు. నేను ఒక్కడిని మాట్లాడలేను కదా, మాకు పార్ట్నర్ ఉన్నాడు ఆయన కనుక్కొని ఇలా మొత్తం క్లియర్ గా మాట్లాడి అక్కడ నుంచి ఇద్దరం బయలుదేరారు. ఇప్పుడు ఈ కుటుంబం దృష్టిలో వాళ్ళు సూపర్వైజర్లుగా ఇది కట్టించడం వల్ల వాళ్ళకి 5 లక్షలు రావడం మాత్రమే కాదు, ఒకవేళ అవతల పార్ట్నర్ ని కనుక కోళ్ల ఫామ్ బదులు డైరీ ఫామ్ పెట్టించడానికి ఒప్పించినట్టయితే ఆ పాలు అమ్మడం వల్ల వీళ్ళకి కూడా ఎంతో కొంత లాభం వస్తుందని ఇప్పుడు భావిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అన్నట్టుగానే అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి. సూపర్వైజర్లు కూడా వాళ్ళ బాబుని తన అమ్మమ్మ తాతయ్యకి అప్పచెప్పి వాళ్ళ కొత్త ఉద్యోగంలో నెక్స్ట్ 10 రోజులకి సరిపడే బట్టలతో చేరారు. పని జరిగే ప్రదేశానికి ఇంకొంచెం సేపట్లో ఆ ఇంకో పార్ట్నర్ కూడా రాబోతున్నారు. జరగబోయే మీటింగ్ బట్టి కోళ్ల ఫామా డైరీ ఫామా అన్నది నిర్ణయించబడుతుంది. వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్ చేశాం కాబట్టి ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు. వీళ్ళతో మాట్లాడుతుండగా నేను చెప్పినట్టే కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం మన పార్ట్నర్స్ ఇద్దరు ఫీల్డ్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆ పార్ట్నర్స్ ఇద్దరు డైరీ ఫామ్ కట్టడానికి ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. డిస్కషన్ లో నేను వీలైనంత ఈ కుటుంబానికి సపోర్ట్ గా మాట్లాడుతూ ఒకవేళ డైరీ ఫామ్ పెడితే అందులో ఉన్న పాలు వీళ్ళే డైరెక్ట్ గా అమ్మేస్తారు, అమ్మినందుకు లాభాల్లో ఒక చిన్న భాగం మాత్రమే వీళ్ళు తీసుకుంటారు అని వాళ్ళకి చెప్పారు. కానీ ఈ పెట్టుబడి పెట్టే
పార్ట్నర్లు మాత్రం ఎన్నో డౌట్లు అడగడం మొదలు పెట్టారు. మనసు మొత్తం పెట్టి పౌల్ట్రీ ఫామ్ పెట్టి వర్కర్లను పెట్టి వదిలేయడం ఇవన్నీ పక్కన పెడతారు. ఇది అనుకోండి వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళు మనుషులు ఎవరో ఒకరిని పెడతారు మంచి వాళ్ళు. ఇలా రెండు వైపులా మంచి జరుగుతుంది అన్న పాయింట్ మీద ప్లాన్ ప్రకారమే ఆఖరిలో ఆ పార్ట్నర్స్ ఇద్దరు ఆ కుటుంబం మీద డౌట్ తోనే చాలా క్వశ్చన్స్ అడుగుతూ మొత్తానికి ఒప్పుకున్నారు. ఇలా ఎవరికి ఏ అనుమానం రాకంట ఈ పార్ట్నర్లు కట్టబోయే కోళ్ల ఫామ్ ని డైరీ ఫామ్ గా మార్చారు. శంకుస్థాపనకి ఏర్పాట్లు మొదలయ్యాయి. సూపర్వైజర్లు పనిలోకి దిగారు. అంతా బాగా జరగాలన్నట్టు పార్ట్నర్లు వాళ్ళ నమ్మకం బట్టి పూజ చేస్తున్నారు. మీ ప్రాజెక్టు మీరు కొట్టుకోవాలి సార్. ఇప్పుడు మొదలు పెట్టబోయే వ్యాపారం సక్సెస్ఫుల్ అవ్వాలని ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయలు కొట్టారు. ముందు ఆ ఇద్దరు పార్ట్నర్స్, తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సహాయం పడిన వాళ్ళు, ఆఖరిగా సూపర్వైజర్లు అయిన ఆ ఫ్యామిలీ. వాళ్ళు ఆఖరి అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రే చేస్తుంది వాళ్ళ వ్యాపారం బాగుండాలని.